సంక్షేమ పథకాల విషయంలోనే కాకుండా అభివృద్ధి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దూకుడుతో ముందుకు వెళుతుంది అనడానికి నిదర్శనం అమూల్తో ఒప్పందం. అంటే ఒక రకంగా రాజకీయ కోణంలో చూసినప్పుడు హెరిటేజ్ని టార్గెట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కొంతమంది చెప్పకనే చెబుతున్నమాట. ఇదే నేపథ్యంలో అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందాలు, అంటే ఏపీ అమూల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో మొత్తం 9,899 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు అన్నమాట. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో ఫస్ట్ స్టేజ్లో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలో ఈ పాల సేకరణ అనేది మొదలు పెడతారు. అమూల్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అనేది ప్రభుత్వం చెబుతుంది. ఎందుకంటే పాడి రైతుకి ధర ఎక్కువ వస్తుంది అన్నమాట. లీటర్కి 5 రూపాయల నుంచి 7 రూపాయల వరకు పెరుగుతుంది ఆదాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా సభలో చెప్పారు, శాసనసభలో. అయితే మార్కెట్లో పోటీతత్వం వస్తేనే డిమాండ్ పెరుగుతుంది పాలకి. అందుకనే ఆ ఉద్దేశంతోనే ఈ అమూల్ ప్రాజెక్ట్ కింద 9,899 పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉంచాం, తీసుకొచ్చాం ప్రజలకు అనేది. అంటే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అమూల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను కూడా తర్వాత రైతులకి బోనస్గా కూడా చెల్లిస్తారంట. సహకార రంగంలో ఏర్పాటైన ఈ అమూల్ సంస్థ ప్రపంచ స్థాయి కంపెనీతో పోటీ పడుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. అదేవిధంగా అమూల్ ఎప్పుడైతే వచ్చిందో ఏపీలో పాల సహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చు అనేది కూడా. అంటే దశల వారీగా మొత్తం 6,551 కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, అలాగే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నిజంగా పాడి రైతులకు ఇది అతిపెద్ద శుభవార్త అనేది వైసీపీ ప్రభుత్వం చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.